ఏఐసీసీటీపీ సిసిల పిలుపు మేరకు బుధవారం ఉదయం రెబ్బన మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం చాకు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి 4.5 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. క్రమక్రమణ కాంగ్రెస్ పార్టీ ఎజెండా అది పేద ప్రజల కండ, కాంగ్రెస్ హస్తం పేదలకు నేస్తం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెబ్బెన మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ మండలంలోని కొత్త పాత గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సైనికుల వల్లే పనిచేయాలని కోరుతూ ముగిస్తున్నా. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిసి ప్రధాన కార్యదర్శి విశ్వప్రసాద్, రెబ్బన మండలం అధ్యక్షులు ఉంజం రవీందర్, విపి దుర్గం రాజేష్, పోగాల వామన్, వైస్ చైర్మన్ గాజుల రవీందర్, జగన్, వెంకన్న నాయకులు పాల్గొన్నారు.